ఉన్నటువంటి అండ కూడా ఆయనకుంది. మేడం గారు జడ్పి చైర్మన్ గా ఉండడం వారికి ప్రజల్లో ఉన్నటువంటి వారంటే చాలా ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి గౌరవంతో పాటుగా జిల్లా పరిషత్తును కూడా ఉపయోగించుకొని వారి యొక్క సంస్థ నుండి కూడా అనేక గ్రామాల్లో మంచినీటి వసతి కల్పించేటటువంటి దానికి బోర్వెల్స్ ఇట్లాంటి ఏర్పాటు చేయడం, మౌలిక వసతులు జిల్లా పరిషత్ నుండి చాలా గ్రామాల్లో కల్పిస్తూ తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి విజయం సాధిస్తుంది. అది ఖచ్చితంగా కత్తిరి సురేష్ గారి యొక్క నాయకత్వంలో ఘనమైనటువంటి మెజారిటీని పొందబోతుంది అనేటటువంటి దానికి నిదర్శనంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొట్టమొదట్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చి అక్కడక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాటి మొత్తాన్ని సమన్వయం చేసుకొని బలీయమైనటువంటి శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రూపొందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ తెలియనటువంటి విధంగా ఒక నియోజకవర్గంలో దాదాపుగా 51,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం, రాజధాని ప్రాంతంలో వాళ్లకు ఇళ్లు కూడా మంజూరు చేసేటటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఆ నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి ఈ నియోజకవర్గంలో ఉన్న నిజమైనటువంటి పేదవాడిని వెతికి వారికి రాకపోతే వారిని తీసుకెళ్లి వారికి సహాయం జరిగేటటువంటి విధంగా ప్రయత్నం చేయడం అనేటటువంటి దాన్ని ఎప్పుడూ మరిచిపోలేనటువంటి అభిమానాన్ని ప్రజా అభిమానాన్ని చూడగలటువంటి నాయకులుగా కత్తిరి సురేష్ గారు ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తివంతంగా రూపొందారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘనమైనటువంటి మెజారిటీతో విజయం సాధిస్తారు అనేటటువంటిది ఈ శుభదినం సందర్భంగా తెలియపరుస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తాడికొండ కోఆర్డినేటర్ గారు కత్తిరి సురేష్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా నియోజకవర్గం నుండి మరి వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అలాగే జడ్పీ నుండి వారి యొక్క అభిమానులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ వచ్చి వారికి అభినందనలు తెలపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మేము గత 30 సంవత్సరాల నుండి ప్రజాసేవలోనే ప్రజలకి సేవ చేసే విధంలోనే మేము అంకితమైపోయి ఉన్నాం. అయితే ఈరోజు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి సురేష్ కుమార్ గారిని పిలిచి వారిని తాడికొండ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఉండమన్నప్పుడు మేము చాలా సంతోషించాము. ఎందుకంటే మరొకసారి మాకు ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం మాకు దొరికిందని మేము ఎంతో గర్వపడ్డాము. అంతేకాదు వారు నన్ను 2014లో మరి నేను నాకు సీటు ఇవ్వడం తాడికొండ ఎమ్మెల్యేగా మరి తక్కువ ఓట్లతో ఆరప్పుడు ఓడిపోవటం కూడా జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా చేయడం కూడా జరిగింది. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నేను మరి కొన్ని కారణాల వల్ల మీరు ఉండమన్నప్పుడు నేను వారి మాటని గౌరవించి మరి వారి మాటకి నేను శిరస్సు ఉంచి ఈరోజు నేను మరి పక్కకు వచ్చినప్పుడు సార్ నాకు ముందుగా నాకు జీడీసీఎంఎస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు నన్ను జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఇచ్చి నన్ను ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టారు. అంటే మాకు ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏంటో వారికి తెలుసు. మేము ప్రజలకి ఎంతో మరి పేదవారికి కానివ్వండి, అనాథ బిడ్డలు కానివ్వండి, విధవరాళ్ళకు కానివ్వండి, లెప్రసీ వారికి కానివ్వండి, మరి ఇంకా హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి వారికి కానివ్వండి, ఇంకా మరి ఇక విపత్తులు జరిగేది ఎక్కడన్నా వరదల వచ్చి కొట్టుకుపోయినటువంటి వారికి మరి అలాగే ఎక్కడన్నా ఇళ్లు కాలిపోతే సహాయం చేయటం కానివ్వండి, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మమ్మల్ని మరి వారు గుర్తెరిగి ఈరోజు మాకు ఈ స్థానాన్ని ఇచ్చారు. తప్పకుండా వారి పేరు మేము నిలబెడతాము, వారి గౌరవాన్ని మేము నిలబెడతాము. రాబోయే రోజుల్లో మరి సురేష్ కుమార్ గారు మంచి ఇంతవరకు మరి ఉన్నతమైనటువంటి స్థితి మరి ఆ భగవంతుడు ఇవ్వాలని, మంచి స్థితిలో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు
మరి పాత్రికేయులకు అలాగే వచ్చినటువంటి మిత్రులకు బంధువులకు సేవలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. Thank you.